సోమరిపోతు కొడలు బుద్ధి చెప్పిన అత్త. ఒక ఊరిలో వనజ సరోజ అనే ఇద్దరు అత్త కొడళ్ళు ఉన్నారు. వనజ చాలా కష్టజీవి, కానీ కొడలు సరోజ చాలా బద్ధకస్తురాలు. ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. ఒకరోజు సరోజ టీవీ చూస్తూ మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా చాలా ఆకలిగా ఉంది, అత్తమేమో బయటికెళ్ళింది, సర్లే చేసేదేముంది, వెళ్ళి మనమే అన్నం వండుకొని తిందాం అని అనుకుని వంటగదిలోకి వెళ్తుంది. తన బద్ధకంతో కూరగాయలు కూడా కొయ్యకుండా అలాగే వేసి కూర వండుతూ ఉంది. అప్పుడే అక్కడికి బయటికి వెళ్లిన వనజ వస్తుంది. కూరగాయలు వండకుండా అలాగే కూరలో వేసిన కోడల్ని చూసి షాక్ అయి ఇలా అంటుంది, హుసే హుసే ఏం చేస్తున్నావే, కూరగాయలు కొయ్యకుండా కూరలో వేసుడేందే అని అరుస్తూ ఉంది. దానికి సరోజ ఇలా అంటుంది, ఏముందత్తమ్మా, ఎలాగో మనము కొరికే తింటాం కదా, అప్పుడు నోట్లో కట్టయిపోతాయి లేండి అని అంటుంది. దానికి వనజకి చాలా కోపం వస్తూ సరోజతో ఇలా అంటుంది, హుసై నీ బద్ధకంతో కూర చెడగొడుతున్నావు కదనే అని తిడుతుంది. దానితో సరోజ పెద్దగా నోరు తెరిచి ఏడవడం మొదలు పెడుతుంది, అయ్యో అయ్యో అయ్యో, మా అత్తమ్మ నన్ను చంపేస్తుంది, ఎవరైనా పని చేయకుండా ఉంటే కొడతారు, కానీ మా అత్తమ్మ ఇంత మంచిగా వంట వండుతూ ఉంటే కొడుతున్నారు మా అమ్మీ, అబ్బా అని ఏడుస్తూ ఉంది. అది చూసి వనజ షాక్ అయ్యి సరోజతో, హుసై హుసై ఆగు, నేను నిన్ను కొట్టానా అని అంటుంది. దానికి సరోజ కాదు అని తల ఊపుతుంది, మరెందుకేడుస్తున్నావే, ఎక్కడ మీరు కొడతారో ఏమో అనే భయంతో అని అంటుంది. దానికి వనజ తల కొట్టుకొని సరోజతో ఇలా అంటుంది, నువ్వువే నువ్వు ఇక్కడి నుంచి అని సరోజని పంపి తానే వండటం మొదలు పెడుతుంది. కొద్దిసేపటి తర్వాత వనజ మనసులో ఇలా అనుకుంటుంది, ఏందిది రోజు రోజుకి ఇంత బద్ధకస్తురాలాగా మారుతుంది, తిడతనేమో ఏడుస్తుంది, చెప్తే వినదు, ఇంకా ఎలారా దేవుడా ఈమెతో ఏగేది, ఇట్లయితే ఎట్లా, ఇంత సంసారం ఎట్లా నడిపిస్తుంది, ఎలా చేస్తుంది, ఇట్లా కాదు తనకి ఏదో రకంగా బుద్ధి చెప్పాలి అని అనుకుని తనకి తెలిసిన ఒక అద్దాల షాప్కి వెళ్తుంది. అక్కడ సేల్స్ మ్యాన్ తో ఇలా అంటుంది, బాబు నాకు ఒక మిర్రర్ కావాలి, అది ఎలా ఉండాలంటే సన్నగా ఉన్నవాళ్ళు లావుగా కనిపించాలి, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనిపించాలి అని చెప్తుంది. సేల్స్ మ్యాన్ ఆమె చెప్పినట్టుగానే ఒక మిర్రర్ తీసుకొచ్చి ఆమెకిస్తాడు. ఆమె ఆ మిర్రర్ ని మెల్లిగా తన కోడలి రూమ్ లో పెట్టేస్తుంది. మరుసటి రోజు సరోజ నిద్రలేచి అలవాట్లో ప్రకారంగా అద్దంలో చూసుకుంటుంది. అద్దంలో తను లావుగా కనిపించటంతో భయంతో గట్టిగా అరుస్తుంది. అది విన్న వనజ పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది, ఏందే అంత గట్టిగా అరిచినావు, ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు సరోజ అద్దంలో చూసుకుంటూ ఇలా అంటుంది, అత్తమ్మా చూడండి, ఈ అద్దంలో నేను చాలా లావుగా కనిపిస్తున్నాను అత్తమ్మా అని అంటుంది. దానికి వనజ ఇలా అంటుంది, లావుగా కనిపించుడేందే, నువ్వు లావుగానే ఉన్నావు గదా, ఏ పని చేయకుండా తిని పడుకుంటే లావుగాక ఇంకేమవుతారే అని అంటుంది. అప్పుడు సరోజ అద్దంలో తన అత్త వనజని చూస్తుంది. అద్దంలో వనజ సన్నగా కనిపించడంతో సరోజ షాక్ అవుతుంది. తన అత్తతో ఇలా అంటుంది, అత్తమ్మా మీరు అద్దంలో సన్నగా కనిపిస్తున్నారేంటి. నేను సన్నగా ఉన్నాను కాబట్టి సన్నగా కనిపిస్తున్నా. మరి నా కంటికి మీరు లావుగా కనిపిస్తున్నారేంటి అని అయోమయంగా అడుగుతుంది. దానికి వనజ ఇలా అంటుంది, ఓసై అయోమయం దానా, పచ్చ కామెర్లొచ్చినోడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు నువ్వు లావైనవు కదా అని నేను కూడా నీకు లావుగైనట్టు కనిపిస్తున్నానే అని అంటుంది. దానికి సరోజ మనసులో ఇలా అనుకుంటుంది, ఏంది ఏం సమజైతలేదు నాకు, ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందాం అని వెయిట్ మిషన్ బయటికి తీస్తుంది.
తీసి వెయిట్ మిషన్ లో నిల్చోని తన వెయిట్ చూసుకుంటూ ఉండగా వెనక నుండి తన అత్త వనజ వెయిట్ మిషన్ పైన తన కాళ్ళు పెడుతుంది దాంతో 55 కేజీల బరువు చూపించాల్సిన వెయిట్ మిషన్ 75 కేజీల బరువు చూపిస్తుంది వెయిట్ మిషన్ 75 కేజీలు చూపించటంతో సరోజ గట్టిగా ఏడుస్తూ తన అత్త వనజ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అత్తమా అత్తమా నేను మొన్నటి దాకా 55 కేజీస్ ఉండేదాన్ని ఇప్పుడు 75 కేజీ పెరిగాను అత్తమా అని ఏడుస్తూ చెప్తుంది దానికి వనజ ఇలా అంటుంది అందుకే నీకు చెప్పిన సోమదాన్ లెక్క కూర్చోకుండా మంచిగా ఇంట్లో పనులు చేయి అని విన్నావా నా మాట ఇప్పుడు బాధపడి ఏం లాభం ఇప్పటికైనా మించిపోయిందే ఏం లేదు మంచిగా పొద్దుపొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పోతే నీ ఆరోగ్యం బాగుంటుంది సంసారం కూడా చక్కగా ఉంటుంది అని చెప్తుంది అది విన్న సరోజకి బుద్ధొస్తుంది ఆ మరుసటి రోజు నుండి తన బద్ధకం వదిలేసి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేస్తూ ఉంది అది చూసిన వాళ్ళంతా సరోజని మెచ్చుకోవడం మొదలుపెడతారు దాంతో సరోజ ఫుల్ ఖుషి అయ్యేది ఒకరోజు వనజ స్నేహితురాలు తన ఇంటికి వస్తూ ఇల్లంతా శుభ్రంగా ఉండటం చూసిన వనజతో ఇలా అంటుంది ఒసే వనజ నీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందే అని అంటుంది దానికి వనజ సరోజని పిలిచి ఇలా అంటుంది ఇదిగో ఇదంతా మా కోడలి పనితనమేనే అని అంటుంది అప్పుడు వనజ ఫ్రెండ్ ఇలా అంటుంది గిసొడ్డమ్మాయి కోడలుగా దొరకడం మీ అదృష్టం వనజ ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు అలాంటిది ఇల్లంతా ఇంత నీటిగా మెయింటైన్ చేస్తుందంటే చాలా గ్రేట్ నీ కోడలు అని పొగుడుతుంది అది విన్న సరోజ ఎంతో ఆనందపడుతుంది అప్పుడు సరోజకి కష్టం విలువ అర్థమవుతుంది సరోజకి బుద్ధి రావటంతో వనజ ఆ మిర్రర్ని అక్కడి నుంచి తీసేస్తుంది అప్పుడు అక్కడికి సరోజ వచ్చి వనజతో ఇలా అంటుంది సారీ అత్తమ్మా ఇన్ని రోజులు సోమర్దాన్లాగా కూర్చొని ఏం పని చేయకుండా మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను నన్ను క్షమించండి అందరూ నన్ను అలా పొగుడుతూ ఉంటే నాకు చాలా బాగనిపించింది అని అంటుంది దానికి వనజ ఇలా అంటుంది నీకు కష్టం విలువ అర్థమైంది అది చాలే అయినా ఇది నీళ్ళే నువ్వు చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు అది నీకు తెలియాలనే అక్కడ ఆ మిర్రర్ని పెట్టాను నిజానికి నువ్వేం లావవ్వలేదు ఆ మిర్రర్లో అలా కనిపించేలా పెట్టాను అంతే అని అంటుంది అది విన్న సరోజ షాక్ అవుతుంది వాళ్ళ అత్త తనని అంత పెద్ద బక్రా చేసినందుకు వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు సరోజ వాళ్ళ అత్త వనజతో ఇలా అంటుంది ఏదైతే ఏంటి మీరు నన్ను మార్చడానికి ఇంత కష్టపడ్డారు థ్యాంక్స్ అత్తయ్య అని చెప్తుంది ఆ తర్వాత నుంచి సరోజ కష్టపడుతూ తన కాపురాన్ని ఎంతో సాఫీగా నడిపించేది ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ మరి లేట్ ఎందుకు ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ